భారతీయ జనతా పార్టీ కూడా ఒత్తులు కలవడం ఇంకా జనసేన పార్టీ సీట్లని కుదిస్తూ ఇరవై ఇరవై ఒకటికే కుదించడం ఇంకొక ఎంపీ సీటు కూడా తీసేసి కేవలం రెండింటికే పరిమితం చేయడం ఇది పవన్ కళ్యాణ్ గారి త్యాగం అనుకోవాలా లేకపోతే వ్యూహంలో భాగమని భావించాలా అయితే ఈ నిర్ణయం తీసుకున్నాక ఇంకా జన సైనికుల్లో నైరాశ్యం కానివ్వండి నిరాశ అసంతృప్తి అసంతృప్తి శాఖలో ఎక్కువైన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎలా చూడొచ్చ ఇంకా తగ్గిపోవడానికి కూడా మీ దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది కదా ఏం చెప్తారు సార్ త్యాగానికి కూడా ఒక అంతు పంతు ఉండాలి అనేది పాపం జనసైనికుల వర్షన్ అదేంటి సార్ ఇరవై నాలుగు దాంట్లో కూడా మూడు ఇచ్చేస్తారా సార్ సార్ ఇంకేముంటుంది సార్ ఎంపీ సీట్లు మూడు ఉంటే రాజ్యసభ సీట్ ఏదో ఒకటి వస్తుందంట పాపం ఆ మూడిట్లో ఒకటిచ్చేసే రెండే ఉన్నాయి సో అది కూడా ఇచ్చేసారా సార్ ఏంటి సార్ ఇది అంటే తప్పని పరిస్థితి తప్పని పరిస్థితి ఇక్కడ బీజేపీ రావడం ఎందుకు అవసరం అంటే బీజేపీ రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ బలైపోయేది జన సైనికులు ఆక్రోషం తట్టుకోలేక మా నాయకుడు చెప్పాడు కదా అని ఎలక్షన్ చేయడానికి ముందుగా దూకుతాం దూకినప్పుడు ఫస్ట్ బలయ్యేది మనమే అదే బీజేపీ ఉందనుకోండి ఈరోజు బీజేపీ జస్ట్ సెంట్రల్ అటాచ్ అయితేనే ముప్పై వేల పైచులకు దొంగ ఓట్లు అంటూ తిరుపతిలో ఒక గుట్టు బయటకు పెట్టి ఒక కలెక్టర్ని సైతం సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి సెంట్రల్ మనపక్షా ఉంటే ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఏ ఒక్క జన సైనికుడికి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ ఆలోచించి చాలా గొప్పగా నిర్ణయం తీసుకున్నాడండి ఆయన ఇరవై ఒకటి అయితే ఒకటి ఇరవై నాలుగు అయితే ఒకటి అనేది మాకు లేదండి రెండు వేల పద్నాలుగులో ఆయన ఏమైనా సీట్లు ఆయనకి ఏమైనా క్యాడర్ ఇచ్చారా మేము ఎందుకు పనిచేసాం ఆయన ఒక సైగ చేస్తే పని చేసుకుంటూ వెళ్ళిపోతామండి ఆ ధైర్యంతోనే మమ్మల్ని ఒక్క మాట కూడా అడగండి ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు నా మనుషులు నన్ను దాటెక్కడకి పోతారు అర్థం చేసుకుంటారులే మన వాళ్ళు అనే ఒక నమ్మకం ఉందండి మా మీద ఈరోజు పలుమార్లు ఆయన తాడేపల్లి గూడెం సభసాక్షిగా కూడా నన్ను నమ్మండి నన్ను నమ్మండి అంటే నువ్వేంటన్నా మాకు చెప్పేది నమ్మేదని మా ఎన్ని మాకు చెప్పదు నువ్వేం చెయ్యాలో చెప్పు అది మేము చేస్తాం నాతో వచ్చేదెవరు అని ఒక సినిమాలో డైలాగ్ గుర్తొచ్చిందండి అంటే మేము 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 అని ప్రతి ఒక్కరూ వచ్చేస్తామండి కాసేపు పోట్లాడతాం కాసేపు అలుగుతాం కాసేపు బాధపడతాం తర్వాత ఆయనతోనే కలిసి ప్రయాణం చేస్తామండి సో ఎందుకంటే ఈరోజు నాయకులు కరెక్ట్గా లేరండి కార్యకర్తలు ఆయన దాటి పక్కకు పోరండి నాయకులకు కావాల్సింది ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అండి కార్యకర్తలకు కావాల్సింది ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేయడం అండి మేమందరం కార్యకర్తలు ఆయన ఏం చెప్తే అది ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి లేదా ఒకటి తీసి ఇరవై అంటే ఇరవై అసలు ఇవన్నీ కాదు మీరు ఒక్కడే క్యాబినెట్ మినిస్టర్ అవుతాం పంచమన్నా చేస్తాం మేము ఈరోజు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు కావాల్సిన పని రాష్ట్రం రాష్ట్రం బాగుపడంలో జనసేన పాత్ర ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ప్రభుత్వం ఫామ్ అవడంలో మా పాత్ర కీలకం అని మేము ఈ రోజుకి తొడలు కొట్టుకొని చెప్పుకుంటాం ఆ రోజు ఎలక్షన్స్లో మేము లేకుండా ఏమైందబ్బా మేము ఎంత కష్టపడి చేసామో మాకు తెలుసు అనే ఒక స్టాండ్ చూపిస్తాం సో అదే రకంగా ఈసారి ఎలక్షన్స్లో కూడా ఇరవై నాలుగు ఇరవై ఒకటి అనే పదం లేదండి ఆయన ఏది చెప్తే అదే చిత్తశుద్ధిగా పనిచేస్తాం ఆయన చాలా ఫ్యూచర్ ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారండి సో ఖచ్చితంగా బీజేపీ రావడం వల్ల ఎలక్షన్ ప్రాంప్ట్గా జరుగుతుంది ఈరోజు ఒక పెద్ద భారీ సభ మీటింగ్ మీరు వినుంటారు కదా పదిహేడవ తారీఖు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పెట్టే సభ ఆ సభలో బీజేపీ కలవలేదే అనుకోండి మామూలుగా అయితే టీడీపీ జనసేన అనుకోండి ఏదో తొక్కిసలాట చేయడానికి చేసే ప్రయత్నాలు చేస్తారండి ఇప్పుడు బీజేపీ కలిసి వస్తుంటే ఆ స్టాండ్ ఎలా ఉంటుందో తెలుసా అండి బీజేపీ కలిసి వస్తుంటే గవర్నమెంట్ నుంచి కలెక్టర్ల నుంచి అక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా మీ ఉద్యోగాలు పోతాయి కబర్దార్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారండి లేకపోతే మీకు ఇందాక చెప్పాను కందుకూరు ఘటన గుంటూరు ఘటన ఎలా జరిగిందో జీవో నెంబర్ వన్ సృష్టించడం కోసం మనుషుల్ని తొక్కిసలాట్లో చంపేస్తారు ఇంటెన్షన్గా చేస్తారు అరే వా మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తా మిమ్మల్ని అక్కడే అడుగుతా అని ఏదో సినిమాలో బాలకృష్ణ ఎలాగంటే ఏమో అదే పని చేశారండి ఈరోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని ఒక ఒక మంచి ఫ్యాక్షనిస్ట్ అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు సునీతమ్మ గారి ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాక అతని మీద బెయిల్ బెయిల్ మీద బయటకు వచ్చాడు మా కోర్టు పరిభాషలో నలుగురిని చంపినా అదే కేసు నలభై మంది చంపినా అదే ఊరు శిక్ష ఇంకా అంతకుమించి ఏం చేస్తారండి ఆ ఊరు శిక్షలో కూడా క్షమాభిక్ష ఆధార లేవు లేనిపితట కేసు కొట్టివేయడం అవుతుంది అనేది ఒక చర్య సో ఇన్ని విషయాల్లో మళ్ళీ బయటకు తెచ్చారంటే ఇంకా నలుగురు నేసేయండి రా ఆయన బయటకు వచ్చాడు వాళ్ళు దగ్గర పెట్టుకోండి తేడా పడితే ప్రాణాలు ఉండవు చూశారు కదా వివేకానంద రెడ్డి గారి కేసులో ఎలా జరిగిందో అంటూ ఎలక్షన్ చేయడం కోసం కొల్లం గంగిరెడ్డి లాంటి రెడ్ శాండిల్స్ పగ్లర్ని లేకపోతే ఇలాంటి ఫ్యాక్షనిస్ట్ని బెయిల్ మీద బయటకు తెస్తుంటారండి ఈసారి చాలామందికి బెయిల్స్ వేస్తూ ఉన్నారు కోర్టులో మాకు అప్పటికీ డౌట్ వస్తుంది బెయిల్ ఎక్కువ అవుతున్నాయి ఈ బెయిల్స్ పర్వం ఏంటంటే ఆల్రెడీ నలుగురిని మర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు తెస్తారు వాడికి ఎంతో కొంత సుపారి ఇస్తారు వాడు నామినేషన్ ఇస్తున్నాడు రా వాడిని గదిలిచ్చండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేయండి వాళ్ళని వేసేయండి ఈ మాదిరి బెదిరింపుల్లోనే స్థానిక ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు అసలు కనీసం పోటీ చేయడానికి ధైర్యం చేయలేకపోయారు జనసైనికులు మేమున్నాం మేమున్నామని అక్కడక్కడ చించుకుంటూ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారండి మా అన్నకు తెలుసు మేము అలా ముందుకెళ్ళిపోతామని వీళ్ళు ప్రాణాలకి భయపడరు ముందుకు వెళ్ళిపోతారు బీజేపీ స్టాండ్ ఉంటే ఎవ్వరికి ఏమీ కాకుండా ఏ ఒక్క ప్రాణ నష్టం కాకుండా ఎలక్షన్ న్యూట్రల్గా జరుగుతుంది ప్రభుత్వం ఫామ్ అవడంలో కీలక పాత్ర ఉంటుంది అంటూ బీజేపీతో కలవడం జరిగిందండి బీజేపీ సభ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఇవాళే భూమి పూజ కూడా చేశారు సో మనందరికీ తెలుసు అన్నయ్యకి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రయారిటీ ఎప్పుడు నరేంద్ర మోడీ గారు మా అన్న వెనకాల ఉన్నారు అందుకే మా అన్నను అరెస్ట్ చేయలేదేమో అనుకుంటామండి కానీ మొన్న తెలంగాణ సభలో నరేంద్ర మోడీ గారే చెప్పారు నా వెనకాల పవన్ జీ ఉన్నారని సో అది ఆయన స్టాండర్డ్ అండి మేరే పవన్ పవన్ జీ హై సో ఆ జీ అనే మర్యాద ఉంటుంది చూడండి అది మాకు నిజంగా మా అన్న స్థాయి అండి నిజాయితీ పరుడు ఒక పదవిలో లేకపోవచ్చు అండి కానీ ఆయన ప్రయారిటీ చూసారో ఆ స్థాయిలో ఉందండి సో ఖచ్చితంగా మేమందరం ఆయన మాటకి గౌరవిస్తున్నాం ఆయన ఏదైతే బీజేపీతో ఇచ్చిన మాటకి కట్టుబడి టీడీపీకి ఇచ్చిన మాటకి కట్టుబడి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేమంటే ఏంటో చూపిస్తామన్న మీరు ధైర్యంగా మీరు మాట ఇచ్చారు మా మీద ఉండే నమ్మకంతో సో ఆ మాట మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం నూట ఐదు చోట్ల జనసేన ప్రయారిటీ ఏంటో మీరు చూడండి అన్న ఇంకొక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడు ఎంపీగా పోటీ చేస్తాడని చెప్పేసి పెద్ద ఎత్తున కొంతమంది పని కట్టుకొని మరి ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఎంపీగా పోటీ చేస్తే మేము ఓట్లు వేయమని చెప్పేసి ఇంకో పక్క కాపులంతా కంకణం కట్టుకొని కూర్చున్న పరిస్థితి అంటే ఆయన ఏ స్టాండ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు ఎలా పోటీ చేస్తాడు అనేది అధినేత స్వయంగా చెప్పేదాకా కూడా ఆకుండా ఇప్పటికిప్పుడే సొంతగా నిర్ణయాలు కాపులు తీసుకోవడం రకరకాల ఫేక్ న్యూస్లు బయటికి రావడం ఎలా చూడొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అసలు ఏంటి దీనికి క్లారిటీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు సరే అన్నయ్య ఎంపీగా పోటీ చేస్తారు కేబినెట్ మినిస్టర్ స్థాయి అన్నయ్యకి వచ్చేస్తుందన్న విషయం మాకు అర్థమైపోయిందండి క్యాబినెట్ మినిస్టర్ ఆయన పక్క అదే రకంగా ఎమ్మెల్యేగా భీమవరం నుంచి పోటీ చేస్తానన్నారు ఎమ్మెల్యేగా చేయకపోతే మైనస్ ఎక్కడవుతుందంటేనండి ఆయన ఎప్పుడైతే పార్లమెంట్కి వెళ్ళిపోతారో గుంపులు గోయిందిలాగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి మాట్లాడతారు కానీ మా అన్న గొంతు మేము మీడియా ముఖంగా లైవ్లో అసెంబ్లీలో మా అన్న అలా లేచి నుంచి హేటు బయట టీవీల దగ్గర విజిల్స్ వస్తాయండి ఎందుకంటే ముఠా మేస్త్రిని చూసాం మేము మళ్ళీ ఇక అన్నయ్యని చూడాలి సో దానికోసం ఉర్రు తొలుగుతున్నామండి ఎందుకంటే మీరు గమనిస్తే రేపు అసెంబ్లీలో అన్ని వెహికల్స్ వస్తాయండి కానీ పవన్ కళ్యాణ్ గారి వెహికల్స్ వస్తే కుప్పలు తెప్పలుగా ఏది మేము కూడా కాదండి అమరావతి ఆడబిడ్డలు పరిగెట్టుకుంటూ వస్తారండి ఈరోజు మా కోసం నాయకుడు ఇరవై నాలుగు సీట్లు కుప్పుకున్నాడు ఈరోజు మా కోసం నాయకుడు ఇరవై ఒక్క సీట్లకి పరిమితం అయిపోయాడు ఈరోజు ఈరోజు ఒక నిజాయితీ గల నాయకుడు ఎవరు అంటే మా అన్నేనండి చెప్పేది మేం కాదండి అమరావతి ఆడబిడ్డలు టీడీపీ వర్గం బీజేపీ అయితే ఇంకా తగ్గుతున్నారా పవన్జీ పర్లేదా పర్లేదు సార్ మా వాళ్ళకి నేను చెప్పుకుంటాను అండి పర్లేదు నో ప్రాబ్లం మీరు తీసుకోండి మీరు తీసుకోండి అందరం కలిసి చేద్దాం పదండి నేను మా వాళ్ళు చెప్పుకుంటావు తిరిగి తిరుతారు మా వాళ్ళు కాసేపు తిరుతారు కాసేపు బాధపడతారు మళ్ళీ నా దగ్గరికి వస్తారు సార్ ఎక్కడికి పోరు సార్ వాళ్ళు వాళ్ళ అభిమానులు సార్ వాళ్ళ కోసమే కదా సార్ నేను దశాబ్ద కాలం నుంచి హింది మాటలు పడినా రెండు చోట్ల ఓడిపోయినా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన నా జనం కోసం కాదా సార్ నేను జనంలో ఉండే వాళ్ళందరికీ నా గురించి తెలుసలేదు సార్ కాసేపు వైసీపీ వాళ్ళు మాటలు విని కైకేమో నడుస్తారు తర్వాత ఏమిరా అని నా గురించి ఒక మాట అనుమానండి మళ్ళీ తిరగదిప్పి వాళ్లే ఏగబడతారు వాళ్ళ మీద ఏం ఇబ్బంది లేదు అంటే ఒక రెండు వదులుకోవాలి కదా రెండు చోట్ల గెలిస్తే అప్పుడు క్యాబినెట్ వదులుతారా ఎమ్మెల్యే వదులుతారా మాకైతే తెలిసే నిజంగా మేమైతే మనస్ఫూర్తిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుని ఆ గొంతు వినపడాలని ఒకటి కానీ క్యాబినెట్ స్థాయి అంటే ఈక్వల్ టు సీఎం ప్రయారిటీ ఉంటుందండి ఎందుకంటే మాకు మన్నకు జరిగిన అవమానం విశాఖలో జనవాణి పెట్టి జనాల సమస్యలు తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్ క్యాడర్లో ఉన్నవాళ్ళు అన్నని ఆపేసి అన్నని కావాలని ఒక ఎస్ఐ ఎస్పీ ఒక కానిస్టేబుల్ హోమ్ గార్డ్ స్థాయిలో ఉన్న వాళ్ళు డోర్ లాక్ చేసి లోపల ఉండండి ఎస్పీ గారు వస్తున్నారు వచ్చేవరకు లోపల ఉండండి ఒక కానిస్టేబుల్ ఆపేశారు అంటే అది చాలా అవమానం అండి అటువంటి అవమానం జరుగుతున్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక ఎస్పీ క్యాడర్ ఉన్న వ్యక్తులు సెల్యూట్ కొట్టే పరిస్థితి అండి ఈరోజు క్యాబినెట్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా క్యాబినెట్ స్థాయి వ్యక్తి ఫ్లైట్ దిగి వస్తుంటే సెల్లిడ్ కొట్టే పరిస్థితి ఆ స్థాయిలో మా అన్నను చూడాలని కోరుకుంటున్నాం అండి కానీ ఇక్కడ మా అన్న అసెంబ్లీలో మా గొంతు వినిపించాలి మా తరపున ఉండాలి నాయకుడు అని రెండు చోట్ల ఉందండి మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో మాకైతే తెలియదు కానీ బహుశా ఒకటి కావాలి ఒకటి వదులుకోవాలంటే క్యాబినెట్ వదులుకోమని చెప్పలేము ఎందుకంటే అది ఒక మంచి క్యాడర్ అలా అని ఎమ్మెల్యే వదులుకుంటే మాకు దూరం అయిపోతాడేమో మా అన్న అని ఒక బాధ అసెంబ్లీలో మళ్ళీ మా ముఠా మిస్ కూర్చోవాలండి అన్నట్టుగా అందరూ ఎదురు చూస్తుంటారండి సో ఖచ్చితంగా మరి అన్న ఏ త్యాగం చేస్తాడో ఈ త్యాగాలకు అంతు పంతు లేకపోతుందన్న మీరు ఏం చేసినా మీ నిర్ణయానికి కట్టుబడాల్సి వస్తుంది కానీ మమ్మల్ని గుర్తించండి మీకోసం విజల్స్ వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఆ పార్లమెంట్లో మీరు మాట్లాడే రెండు ముక్కలు మాకు అక్కర్లేదు అసెంబ్లీలో అధ్యక్ష అని మీరు ఒక్కసారిలా బెంచ్ కొట్టండి తాడేపల్లి టీవీలు పగిలిపోతాయా లేకపోతే మా అభిమానుల గొంతులు రీసౌండ్ వచ్చి అసెంబ్లీ దాకా వినపడతాయా అని సో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి